మన దేశంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పొలంలో ఓ పంట సాగు చేస్తే నాటు వేసిన రోజు నుంచి పంట కోసే వరకు దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలా చేస్తేనే పంట చేతికి వస్తుంది, లేదంటే నష్టాలు తప్పవు. అయితే కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులకు కోతులు, అడవి జంతువుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన చేసిన పని చూస్తే మెచ్చుకోవాల్సిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూర్లుగూడెం గ్రామానికి చెందిన మట్టే రాంబాబు అనే రైతు పంట పొలంలో అటవీ జంతువులు, కోతులు స్వైర విహారం చేస్తూ పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఈయన ఓ ఆలోచన చేశాడు. తను పెంచుకుంటున్న సునకానికి పులిచారాలతో కూడిన రంగును వేశాడు. కుక్కను పులిలా మార్చేశాడు. దీంతో అటువైపుగా వచ్చిన కోతులు, ఇతర జంతువులు భయంతో పారిపోతున్నాయట. పులిచారలను వేసిన ఈ కుక్కను చూసి నిజంగా పులే వచ్చిందని భావించి జంతువులు పారిపోతున్నాయని రాంబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.